ఇప్పుడు మనం అనంతపురంలో ఉన్నాం, అనంతపురం నియోజకవర్గంలో ఉన్నాం, అంటే రాయలసీమలో ఉన్నాం. అనంతపురంలో జనాల్ని మనం ఇప్పుడు వాళ్ళు కోరుకునే నాయకుడు ఎవరై ఉంటారు, వాళ్ళ నుంచి ఆశించే అంశాలు ఏంటి, వాళ్ళ నుంచి మీకు ఏం కావాలి అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఎలక్షన్ టైం, ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్ టైం. చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి జనాలు ఎవరికి ఓటేస్తే వాళ్ళ నుంచి కోరుకునే అంశాలు ఏంటి, ఎవరికి వేస్తున్నారు అడిగి తెలుసుకుందాం. రండి బాబాయ్. నమస్తే, మీ పేరు? నా పేరు అహ్మద్ రెడ్డి. అహ్మద్ భాయ్, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, తెదేపా, వైకాపా, జనసేన మరియు ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరాహోరీగా పోటీ చేస్తున్నారు. సో వాళ్ళల్లో అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయం చంద్రబాబు వస్తేనే. చంద్రబాబు గారు కారణం? అవి అన్ని రకాల రాజధాని మెయిన్, రాజధాని అభివృద్ధి కొరకై అనుభవం ఉన్న ఆయన కాబట్టి ఆయన వస్తేనే మీకు మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. ఆయన నుంచి మీరు ఆశించే అంశాలు ఏంటి అంటే? ఏంటి, ఏం ఆశించేది ఏమి లేదు, రాజధాని మనకు నెరవేరాలా అంతే. కొత్తగా ఏర్పడిన తెలుగు రాష్ట్రం కాబట్టి మన రాజధాని బాగుపడుతుంది కాబట్టి అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారు రావాలని అహ్మద్ భాయ్ చెప్తున్నారు. థ్యాంక్స్ బాబాయ్. ఇంకేమైనా చెప్పాలి? ఇంకేమైనా? నమస్తే, మీ పేరు? అబ్దుల్ కరీమ్. అబ్దుల్ కరీం భాయ్. కరీం భాయ్, ఈ ఆటో మీదేనా సొంతం? ఏదైనా దాన్న ఇది. అచ్చా. కరీం భాయ్, ఎన్నికలు వస్తున్నాయి కదా, తెదేపా, వైకాపా, జనసేన మరియు ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరాహోరీగా పోటీ చేస్తున్నారు, వాళ్ళల్లో అధికారంలోకి ఎవరు వస్తే మీకు మంచిగా ఉంటుంది అనిపిస్తుంది? మాకు ఏదైనా ప్యాసింజర్లు మంచిగా ఎక్కితే మాకు అడుగు నిండుతుంది. ఈ ఎవరు వచ్చినా మాకు సుఖం లేదు ఇవన్నీ. సో అధికారంలోకి ఎవరు వచ్చినా మీకు పెద్ద ఫరక్ పడదు? ఏం లేదు, మనం ఎంతసేపు స్టేడింగ్ పెట్టుకోవాలా, తిప్పుకోవాలా, 20-30 తీసుకోవాలా, ఇంటికి పోవాలా. రేపు అన్న రోజున అధికారంలోకి ఎవరు వచ్చినా కానీ వాళ్ళ నుంచి మీరు ఆశించేది ఏంటి? మనకు ఆశించినా మనకి ఇరు కదన్నా, మనకి ఏడొచ్చాంది, వచ్చే వాళ్ళకి వచ్చాంది, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళకి, వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి బయట వాళ్ళకి రావడం లేదు ఏంటి కానీ. అంటే జనంలో కొన్ని శాఖల మీద వాళ్ళు దృష్టి పెడుతున్నారు? దృష్టి పెడతారు, మనకు లేదండి. సో కరీం గారు అంటున్నది డ్రైవింగ్ చేసే వాళ్ళ సైడ్ కూడా రాజకీయ నాయకులు దృష్టి పెడితే వాళ్ళకు కూడా కొన్ని పథకాలు ఇస్తే బాగా ఉపయోగపడుతుందని సార్? అంతే. ఏం చెప్తారు, మనకి ఏందో చదువు చెప్పి మన బాధ చెప్పుకోవాలంటే చాలా ఉండాలి. మరి తీసేవాళ్ళు ఎవరు ఉండాలి? ఎవరు లేరు. లేదు అది వాసు. సరే, ఓటు అయితే ఎవరికి వేద్దాం? ఎవరికి వేస్తే లాభం ఏముండదు, మనకి లాభం. మా దాంతో 10 రూపాయలు మనకు వస్తా అంటే మన కష్టం మీద మనకు తప్పలే. ఇప్పుడు ఏందన్నా కానీ ఆటో వాళ్ళ మీద 600 లోనో గీనో ఇచ్చే బండి తీసుకున్నప్పుడు బాడీకి 200 క్రాయ కట్టాలి దానికి, అట్లాంటివన్నీ ఉండాయి. ఏదో మాకు సాయం చేస్తే మేము ఏదో బండి తెచ్చుకొని మేము సొంతంగా కాళ్ళ మీద నిలబడతాం. మా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఉద్యోగస్తుడు షూటీ కాళ్ళ, మా ఇంట్లో వాళ్ళకి ఉద్యోగస్తుడు షూటీ పడతాడా? 50 రూపాయలు అడగాలనే ఈరు ష్యూరిటీ, అవన్నీ ఎవరు పడతారు మాకు? మేమేమో ఉద్యోగస్తులు, మా కష్టం చేసుకోవాలా, తినాలా. సో ఏ నాయకుడు వచ్చినా కానీ డ్రైవర్లకి కొద్దిగా ఆసరా కల్పించాలని కరీం భాయ్ చెప్తున్నారు, అంతే కదా? అమ్మా నమస్తే అమ్మా, మీ పేరమ్మా? అజమ్నీసా. అజమ్నీసా గారు, ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, తెదేపా, వైకాపా, జనసేన, ఇండిపెండెంట్ అభ్యర్థులు అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు, మీరు అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? నాకు తెలిసలేదప్ప అది. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటారు? నాకు తెలీదు. ఓటు మీకు ఎవరికి వేయాలో తెలియట్లేదా? మా అబ్బాయి ఎవరికి వేయమంటే వాళ్ళకి వేసేస్తాము. సరే, ఎవరో ఒకళ్ళు నాయకులు వస్తారు కదా, వాళ్ళ నుంచి మీరు ఆశించే అంశం ఏంది, ఏం కోరుకుంటున్నారు? క్యా చాతే ఆప్ నై, క్యా బి నై చాతే, కుచ్ నై చాతే, ఓ పొలిటీషియన్స్ సే కుచ్ నై చాతే మరి మాలూమ్ తని. అచ్చా ఠీకే భయ్. నమస్తే, మీ పేరు? తేజ. తేజ గారు ఏం చేస్తున్నారు? మేము బెంగళూరులో జాబ్. ఓకే, బెంగళూరు. కన్నడ గుత్త? యా గుత్తు. నేను తెలుగులోనే మాట్లాడతాను, కన్నడ స్వల్ప స్వల్ప వరతే. సరే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా అనంతపురం, మా ఆంధ్రప్రదేశ్లో తెదేపా, వైకాపా, జనసేన ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థులు గట్టి పోటీ, ఒకరికొకరు గట్టి పోటీ ఇచ్చుకుంటున్నారు, వీళ్ళలో అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా వైకాపా వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ రాజశేఖర్ రెడ్డి గారి లెవెల్కి జగన్ గారు పాలన ఇవ్వగలరంటారా? ఇవ్వగలరంటే ఒక ఇచ్చి చూస్తే అర్థమవుతుంది కదా, ఒకసారి ఎక్స్పెరిమెంట్ ఒకటి చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అవును, ఏదైనా మార్పుకు. జగన్ గారి నుంచి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మీరు ఆశించే అంశం ఏమిటి ఈసారి?
చాలా ఉన్నాయి. నవరత్నాలు అనేది ఒక స్కీమ్ చాలు. ఏదైతే మీ ఇంకా అంటే ఈ శాఖలో అభివృద్ధి చేస్తే బాగుంటుంది. అందరూ రెగ్యులర్గా రైతులు ఎడ్యుకేషన్ అది ఇది అంటున్నారు. ఈ ప్రత్యేకమైన శాఖ ఇప్పుడు వాల్ డిజ్నీ లాంటిది అక్కడ ఉంది, మనకు కూడా ఉంటే బాగుంటుంది అని చాలామంది అంటారు. లేకపోతే ఇలా కొత్త కొత్తగా ఏదో ఆలోచిస్తుంటారు. ఈసారి ఇదేదైనా తీసుకొస్తే బాగుండి ఈసారి మన వాళ్ళు, లేకపోతే ఈ శాఖలో అభివృద్ధి చేస్తే బాగుండని మీకు అనిపించేది? ప్రతి ఒక్క శాఖ అభివృద్ధి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మనం ఒకటి కాదు, అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది ఒకటేనే కాదు, ఏదో ఒక అంశం మీద కానీ ఒక్క అంశం మీద డిపెండ్ మీద కాకూడదు. ప్రతి ఒక్క అంశం మీద అభివృద్ధి చేసే నమ్మకము ప్రజలకు ఉంది, ఆయన గెలిపిస్తారని హోప్ కూడా, అందుకే అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. బాబాయ్ నమస్తే, మీ పేరు? లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ గారు ఏం చేస్తుంటారు? బిఎస్ఎన్ఎల్ పనిచేస్తుంది. ఓకే లక్ష్మీనారాయణ గారు, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎన్నికలు, ముగ్గురు ప్రధాన అభ్యర్థులు ఇండిపెండెంట్లు, చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఇండిపెండెంట్లు హోరాహోరీగా పోటీ చేస్తున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. వీళ్లల్లో ఎవరి పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి శ్రేయస్కరమని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని? ఆయన చేసే పనులన్నీ బాగున్నాయి కాబట్టి. ఓకే, ఆయన బాగా అనుభవజ్ఞుడు కాబట్టి. అవును. సో మనకు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి ఇంకా మంచి అభివృద్ధి చేస్తాడని మాకు. చంద్రబాబు గారి నుంచి మీరు ఆశించే అంశం ఏంటి? చంద్రబాబు ఏంటంటే ప్రజలందరికీ బాగా చేస్తున్నాడు, డాక్టర్ గోపాల్ బాగా చేస్తున్నాడు, ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా చెప్పింది చేస్తున్నాడు. మనకు కూడా ఇంకో హైటెక్ సిటీ వస్తుందని మీరు ఊహిస్తున్నారా? ఆఫ్ కోర్స్, ఖచ్చితంగా వస్తుందని చెప్పగలుగుతారు. ఆల్రెడీ హైదరాబాద్ అభివృద్ధి మీరు చూశారు కాబట్టి. అవునవును. అంటే ఈ శాఖలో కూడా అభివృద్ధి జరిగితే బాగుంటుందని మీకు ఏదైనా అనిపిస్తుందా? అనుకుంటున్నామండి, అభివృద్ధి కావాలని అనుకుంటున్నాము. ప్రతి శాఖ లేదు లేదు, రైతులు, చదువుకునే వాళ్ళు, నిరుద్యోగ సమస్య అన్ని అందరూ కావాలి. ఏ ఒక్క శాఖకి పరిమితం కాదు. అన్న నమస్తే, మీ పేరు? బి రవీంద్రారెడ్డినా? రవీంద్రారెడ్డి గారు ఏం చేస్తుంటారు? నేను మీసేవ రన్ చేస్తుంటాను. రవీంద్రారెడ్డి గారు, ఇప్పుడు ఎలక్షన్ల టైం చాలా హీట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేసేవాళ్ళు, విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు వాళ్ళల్లో, ఎవరు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి, మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, శ్రేయస్కరం అని మీ అభిప్రాయం? ఏ ఎటువంటి డౌట్ లేకుండా జగన్ వస్తేనే మేలు, చాలా మేలు అండి. వైఎస్ జగన్ గారు వస్తే మేలు జరుగుతుందని మీ అభిప్రాయం? ఖచ్చితంగా 100%. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు, టీవీలో చూస్తూ ఉన్నారు, చంద్రబాబు రోజుకు ఓ మాట మారుస్తూనే ఉన్నారు. ఈరోజు ఓ మాట చెప్తాడు, రేపు ఓ మాట చెప్తాడు. ఇంకా జనాలు ఎట్లా నమ్ముతారు ఆయన్ని? ఈయన కొత్తగా వస్తున్నాడు, ఈయన ప్రభుత్వం చూడాలా అని చెప్పి ఒక ఛాన్స్ ఇస్తే మేలు అనుకుంటున్నాం అంతే. చాలామంది అంటున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లెవెల్కి పాలన ఉంటుందంట. ఖచ్చితంగా ఉంటుంది, జగన్ గారు వస్తే 100% వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినట్లే చేస్తాను, అంతకన్నా ఎక్కువే చేయొచ్చు అనే హోప్స్ ఉన్నాయి మాకైతే, మా యూత్కి అయితే. ఎందుకంటే నవరత్నాల్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ మెయిన్ చాలా ముఖ్యమైనది, అది చాలా ఫ్రీగా పెట్టినాడు. అమ్మఒడి స్కీమ్ ద్వారా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తూ ఉన్నాడు. అంతకన్నా ఏం కావాలా, ఫస్ట్ ఎడ్యుకేషన్ చూడాలా కానీ ఇవి పింఛన్ ఇస్తామని చంద్రబాబు మోసం చేసి చెప్తున్నాడు. ఈయన పెట్టిన స్కీమే ఆయన చెప్తున్నాడు అంతే కదా. ఇట్లా మాటలు మారుస్తున్న వ్యక్తిని ఎవరు నమ్ముతారు చెప్పండి, మాలాంటి యువత. కానీ ఒక చిన్న ఏంటది గాసిప్ అంటే చాలామంది ఇలా చర్చించుకుంటున్నారు, వైకాపా కనుక అధికారంలోకి వస్తే అంటే కడప సైడ్ మాత్రమే డెవలప్ జరుగుతుంది, రాయలసీమ వైపే డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది, అమరావతిని వాటిని వీటిని ఎక్కువ పట్టించుకోరేమో అని చాలామంది ఒక విధమైన ఆలోచించి డిస్కషన్స్ చేస్తున్నారు. అది నిజమేనంటారు? అది నిజం కదండి, కడప ఒకటి ఎట్లా డెవలప్మెంట్ అయితే అది? అంటే ఆయన సొంత ఊరు ఇటు సైడ్ ఉంది కదా. ఖచ్చితంగా కాదండి, ప్రతి ఒక్క ఊరు ఇప్పుడు మా ఏరియాకి అనంత వెంకటరమరెడ్డి గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఆయన ప్రభాకర్ చౌదరి గారు ఇంతకు ముందు ఆయన చెప్పారు, ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెస్తాము అని, వాళ్ళు చేయలేదు. ఇంతవరకు అయినా కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయలేదు. ఇప్పుడు అనంత వెంకటరమరెడ్డి గారు ఎంపీ క్యాండిడేట్ గారు ఖచ్చితంగా వచ్చిన వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ చేసి కంపల్సరీ పూర్తి చేస్తామని మాట గునికి ఇచ్చారు ఇక్కడ అశ్వనగర్ ప్రజలకి. ఖచ్చితంగా ఆయన మీద అయితే నమ్మకం ఉంది, అందరికీ అన్ని మొత్తం ఏపీ అంతా డెవలప్మెంట్, ఇంకా అమరావతి అంటున్నారు, అది ఇక్కడ పూర్తి గుణి కావట్లేదు, అది ఓన్లీ రాజధాని, రాజధాని అది కూడా పూర్తి కూడా కావట్లేదు కదా, అదేదో టెంపరీగా పెట్టినట్లు ఉన్నారని చెప్పి అంత న్యూస్ గునుకు వస్తుంది. కానీ టెంపరీ అవ్వదండి, అమరావతి రాజధాని అంటున్నారు. అమరావతి రాజధానే కానీ అక్కడ కట్టిన సచివాలయం కానీ హైకోర్టు కానీ ఇంతవరకు కంప్లీటే కాలేదు కదా, ఏదో ఊరిని డబ్బాలు పెట్టి చేసినట్లు ఉంది అని నేను కూడా న్యూస్లో విన్నాను అది. సో జగన్ గారు వస్తే అది కంప్లీట్ డెవలప్ అవుతుందని మీరు 100% అవుతుంది, దాంట్లో డౌట్ లేదండి. అన్న మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మెనీ థ్యాంక్స్.